ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. షెడ్యూల్ రాకముందే జనంలోకి దూసుకుపోతున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ చీఫ్ అమిత్ షా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. టౌన్ హాల్ మీటింగ్స్ నిర్వహిస్తూ తమ సర్కార్ టాప్ 10 విజయాన్ని ప్రజెంట్ చేస్తుందన్నారు సీఎం కేజ్రీవాల్. ఎన్నికల కమిటీని నియమించిన కాంగ్రెస్ ప్రజాకర్షక మేనిఫెస్టో తయారుపై ఫోకస్ చేసింది. అటు ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది సీఈసీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇటీవలే ప్రధాని మోడీ రామ్లీలా మైదానంలో సభ జరపగా పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు అమిత్ షా. కాంగ్రెస్ ఆప్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలను గతంలో కాంగ్రెస్ పట్టించుకోలేదని, ప్రస్తుత ఆప్ సర్కార్ పాలనలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. కేంద్ర పథకాలను కేజ్రీవాల్ తన ఖాతాలో వేసుకుంటున్నారని అమిత్ షా మండిపడ్డారు. सड़कों पर आए, दिल्ली की शांति को भंग किया गया. मैं आज बहुत जिम्मेदारी के साथ कहना चाहता हूं, विपक्ष ने दिल्ली को, जनता को गुमराह कर दिल्ली की शांति को भंग किया है. एक कांग्रेस पार्टी, इसके नेतृत्व में टुकड़े टुकड़े गैंग जो दिल्ली के अशांति के लिए जिम्मेदार है, इसको दंड देने का समय आ गया है. दिल्ली की जनता ने दंड. బీజేపీకి ధీటుగా జనంలోకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. టౌన్ హాల్లో మీటింగ్స్ నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. 5 ఏళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ఆ పాలనలో ఢిల్లీలో వచ్చిన టాప్ 10 మార్కులను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా చూపిస్తున్నారు కేజ్రీవాల్. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి పనులను కొనసాగించామని చెబుతున్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధనే తన లక్ష్యమన్న కేజ్రీవాల్ మరోసారి అధికారం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. हम ये करा देंगे, हम वो करा देंगे, लेकिन किया किसी ने कुछ नहीं. हमारी जब सरकार बनी, मैं अफसरों को कहता था, भाई ये यहाँ पे सड़क बनवा दो. सर, कच्ची कॉलोनी में काम नहीं हो सकता. फलाने कानून, ढिमका कानून, हमने सारे कानून बदल दिए. तो केंद्र सरकार ने सीएजी को भेजा हमारे पास. उनकी संस्था ने हमारे सारे बही खाते चेक करने के बाद कहा कि यार ये सरकार अकेली सरकार है, बाकी देश की सारी राज्य सरकारें घाटे में चल रही है, केंद्र सरकार घाटे में चल रही है, दिल्ली सरकार मुनाफे में चल रही है. కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజీవ్ సతావ్ నేతృత్వంలో ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు సోనియా గాంధీ. వీరేందర్ సింగ్ రాథోర్, చల్లా వంశీచందర్ రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో పరాజయంతో డీలాపడిన కాంగ్రెస్ కు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊరటనిచ్చే ఫలితాలు వచ్చాయి. అదే జోష్తో ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. तो एक शपथ के साथ बना था कि मेरी मेरा विजन है, ये मेरी शपथ है, ये मेरा प्रॉमिस है दिल्ली की जनता को. आपने ये प्रॉमिस किया था सीएजी करवाएंगे, आपने ये प्रॉमिस किया था कि आप ट्रांसको को देंगे जो भी पैसा है, क्यों नहीं दिया? ये सारी की सारी जो चीजें हैं मेरे हिसाब से ये झूठ है, और झूठ का बनता ज्यादा दिन चलता नहीं. ढिल्ली ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. 2020 ఫిబ్రవరి వరకు ఢిల్లీ అసెంబ్లీకి గడువుంది. 2 నెలల సమయమే ఉండడంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని భావిస్తున్నారు.